హాయ్ ఎవ్రీవన్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ సక్సెస్ అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మముహూర్తం క్లాసెస్లో ఏముంటాయి, బ్రహ్మముహూర్తం గురించి ఏం చెప్తారు, 3:30 to 4:45 క్లాస్లో మీరు ఎలాంటి విషయాల్ని గైడ్ చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు. బ్రహ్మముహూర్తం గురించి క్లారిటీ ఇస్తూ ఇప్పటికే నేను వీడియోస్ చేశాను, అయినా కానీ చాలామంది బ్రహ్మముహూర్తం మీద ఇంకా డౌట్స్తో ఉంటున్నారు. ఒకవేళ మేము ఆ టైంలో లేవలేకపోతే మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎలా మేము అంతే ఎనర్జీతో ఉండగలగాలి, కాస్మిక్ ఎనర్జీస్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, బ్రహ్మముహూర్తంలో లేవకపోయినా కానీ మేము అవే బెనిఫిట్స్ని ఎలా పొందాలి అని చాలామంది అడుగుతున్నారు. సో వీటన్నిటికీ సమాధానంగానే నేను 3rd March నుంచి బ్రహ్మముహూర్తం టైంలోనే క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టైంలో మీ సంకల్పాలని ఎలా సెట్ చేసుకోవాలి, అవి మీకు ఖచ్చితంగా జరిగే విధంగా, అది హౌస్ అయినా మనీ అయినా జాబ్ అయినా ఏదైనా ఖచ్చితంగా జరిగే విధంగా మీరు ఎలా కేర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేర్పిస్తూ, నేచురల్గానే మీ బాడీ తత్వాన్ని బట్టి మీ రెగ్యులర్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఏమీ రాకుండా బ్రహ్మముహూర్తం టైంకి లేచినా లేవకపోయినా, లేచి మెడిటేషన్ చేయినా లేవకపోయినా కానీ అవే బెనిఫిట్స్ పొందుతూ మీరు సక్సెస్ అవ్వడానికి ఏ విధంగా మీ న్యాచురాలిటీని కనెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు చేయాలి అనే వాటిని ఈ క్లాసెస్లో నేర్పించడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ క్లాసెస్ని పెట్టడం జరిగింది, అది కూడా బ్రహ్మముహూర్తం టైంలోనే. 5 days ఆ టైంలో మాకు లేవడం కుదరదు అని చాలామంది అడుగుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 days అనేది మీకు పెద్ద విషయం కాదు, దాంతోపాటు మీరు మేనేజ్ చేయాలి అని డిసైడ్ అవుతే ఈజీగా మేనేజ్ చేసుకోగలరు. మీరు ఎప్పుడైనా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మూవీస్ చూస్తున్నప్పుడు కానీ, బాగా నచ్చిన పనులు చేస్తున్నప్పుడు కానీ టైం కూడా చూసుకోకుండా 3-4 వరకు కూడా మెలకుగా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి మీరు ఆ టైంలో లేవడానికి మీ భవిష్యత్తుకి ఉపయోగపడే ఒక 5 రోజులని ఆ టైంకి లేచి స్పెండ్ చేయడానికి ఆలోచిస్తున్నారు, అలా ఆలోచించకండి. ఆ టైం అనేది 5 days మీరు లెర్నింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు భవిష్యత్తులో మీ సక్సెస్కి ఆ టైంని ఎట్ ద సేమ్ టైం, ఆ టైం లేవకపోయినా మీరేం చేయొచ్చు, ఎలా మీకు ఉపయోగపడుతుంది అనేది నేను ఈ క్లాసెస్లో చెప్తాను, న్యాచురల్గానే మీరు కనెక్ట్ అవ్వే విధంగా. అసలు బ్రహ్మముహూర్తం టైంలో క్లాసెస్ పెట్టడానికి ఒక కారణం ఉంది, సంకల్పాల్ని సెట్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం ఆ క్లాసెస్లో నేను నేర్పించేవి చక్రాస్ మెడిటేషన్, మామూలుగా మెడిటేషన్స్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్స్ ఎప్పుడు చేయాలి, నార్మల్ మెడిటేషన్స్ ఎప్పుడు చేయాలి. ఒకవేళ మీరు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మెడిటేషన్ చేస్తూనే మళ్ళీ నిద్రపోతున్నారు అంటే గనక దానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రహ్మముహూర్తంలో లేవలేకపోతుంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ పనులు డిస్టర్బ్ అవ్వకుండా, మీ స్లీప్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా మీరు ఆ ఎనర్జీస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మీ సక్సెస్కి ఆ వాల్యుబుల్ టైంని ఎలా వాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటినీ ఈ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. చక్రాస్ అనేవి చాలా పవర్ఫుల్, ప్రతి ఒక్కరి బాడీలో చక్రాస్ ఇన్బ్యాలెన్స్ అవ్వినప్పుడే మనీ అట్రాక్షన్ జరగదు అని చెప్తారు. చక్రాస్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడే తెలియకుండానే ఎమోషనల్గా కోపము చిరాకు వస్తాయని చెప్తారు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. కాబట్టి చక్రాస్ అనేవి మీకు ఈక్వలైజేషన్ అవుతే, మినిమం బ్యాలెన్స్ అనేది మీకు ఉంటే మీకు కొన్ని పాజిటివ్ ఎమోషన్స్ పనిచేసి హెల్త్ హీలింగ్ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం బ్రహ్మముహూర్తం టైంలో ఒక ఎనర్జీని రిసీవ్ చేసుకోగలుగుతారు. బ్రహ్మముహూర్తంలో మీరు సెట్ చేసుకునే సంకల్పాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఆ టైంలో చక్రాస్ మెడిటేషన్ని చేసి ఎలా బెనిఫిట్స్ పొందాలి, చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మెడిటేషన్స్ ఎలా చేయాలి అనేది క్లియర్గా క్లారిటీగా చెప్తూ మెడిటేషన్ చేయిస్తూ ఈ 5 days క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. 3rd March నుంచి 3:30 morning నుంచి 4:45 morning వరకు క్లాసు ఉంటుంది. సో ఎవరైతే ఈ బ్రహ్మముహూర్తం టైంలో లేచి సంకల్పాన్ని సెట్ చేయాలనుకుంటున్నారు
అనుకుంటున్నారో, ఎవరైతే ఈ 5 డేస్ని మీ లైఫ్కి సక్సెస్కి ఉపయోగించుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.